ఓకే అంటే అప్పుడు జనరల్గా ఒక పొలిటికల్ లీడర్ని మనం ఎదిరించాలి అన్నప్పుడు కొంచెం కరీజ్తో పాటు గట్స్ ఉండాలి అన్నట్టుగా అనుకుంటాం కదా. సో మీరు అలాంటిది ఏమైనా ఫేస్ చేశారా? అంటే భయం అని నేను అనుకోను, బట్ ఎలా ఫేస్ చేశారు ఆ సిచ్యుయేషన్ మీరు? అంటే నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది చేయలేం సార్ అన్నట్లు చెప్పాము. బట్ ఆయన దానికి ఒప్పుకోలేదు. సో ఇంకా ఆయన ఒప్పుకోలేనప్పుడు అల్టిమేట్లీ మేమే సైన్ చేసేది. సో చాలామంది ఎందుకులే అని వదిలేయచ్చు, బట్ నేను అది వద్దు అని చేయలేదు అసలు. ఓకే, సో కొంచెం కష్టమైంది. బట్ సో మీరు ఆ కేసు అతని మీద కేసు పెట్టడం, ఆ కేసులో గెలవడం, ఆల్మోస్ట్ అంటే ప్రజలందరూ కూడా మీరే మళ్ళీ కావాలి అనుకోవడం, అప్పుడు ట్రాన్స్ఫర్ ఏదో ఉంది అని చెప్పేసి ఇదంతా కూడా పెద్దగా బాగా ఫోకస్ అయ్యింది సార్ మీడియా. టూ మచ్ ఆఫ్ మీడియా చాలా ఎక్కువైంది. ఓకే, సో కంగ్రాచులేట్ ఫర్ దాట్. యాక్చువల్లీ అది అవసరం. ఆడవాళ్ళు ఆడవాళ్ళు అనగానే దట్టు మళ్ళీ రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉన్నారు, దట్టు తెలుగు అమ్మాయి, ఇవన్నీ ఉండేసరికి ఏమనిపిస్తుంది అంటే ఇలా ఉండాలి, అమ్మాయి అంటే ఇలానే ఉండాలి. ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉన్నప్పుడు భయపడద్దు దేనికి అన్న విషయం కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ మీరు రోల్ మోడల్గా నిలిచారనొచ్చు ఈ విషయంలో.